భర్త వేధింపులు భరించలేక విశాఖలో వివాహిత పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. మరో అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకొని నిత్యం తనను వేధింపులకు గురిచేస్తున్నాడు అంటూ ఎంబీపీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అత్తమామలు సైతం భర్తకే మద్దతిస్తున్నారు అని బాధితురాలు వాపోయింది. విశాఖ నగరానికి చెందిన సంధ్యారాణిని మహేష్ కుమార్ 4 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి 3.5 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. హాయిగా సాగుతోన్న కాపురంలో మరో మహిళ రావడంతో సంధ్యారాణికి కష్టాలు మొదలయ్యాయి. ఓ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహేష్ భార్య పిల్లల్ని పట్టించుకోవడం మానేశాడు. ప్రియురాలితో కలిసి విహారయాత్రలకు తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సంధ్యారాణి భర్తను నిలదీయడంతో ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. కొడుక్కి బుద్ధి చెప్పాల్సిన అత్తమామలు సైతం అతడికే వత్తాసు పలకడంతో సంధ్యారాణి ఒంటరిగా మారింది. అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఎంబీపీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సంధ్యారాణి ఫిర్యాదుతో మహేష్ కుమార్ను పోలీసులు స్టేషన్కు పిలిపించి వార్నింగ్ ఇచ్చారు. పిచ్చివేషాలు మానుకొని బుద్ధిగా ఉండాలని సూచించారు. అయినా మహేష్ కుమార్ పద్ధతి మార్చుకోలేదు. ప్రియురాలితో చెట్టాపట్టాలేసుకుని తిరగటం మానేలేదు. దీంతో పోలీసులు మరోసారి పిలిచి హెచ్చరించారు. ఇలా 1-2 సార్లు కాదు, 4 సార్లు పిఎస్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. పోలీసులు వార్నింగ్ ఇచ్చినా మహేష్లో మార్పు రాకపోవడంతో సంధ్యారాణి కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకుంది. శాడిస్టు భర్త నుంచి తనకు విడాకులిప్పించాలంటూ పిటిషన్ వేయాలని భావిస్తోంది. నీకు ఎందుకు చేసింది? నువ్వు ఎందుకు బ్లాక్ లిస్ట్లో పెట్టలేదు? అమ్మాయి నంబర్ ఎందుకు డిలీట్ చేయలేదు? ఎస్ అని పెట్టుకొని ఎందుకున్నావు? నీకు సంబంధం లేదన్నప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? అంటే నీకు సంబంధం ఉందా? నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు? చిన్న విషయం ఏంటి? కాదు, చిన్న విషయం ఏంటి? మరి ఎవరు చెప్తాను? నేను ఎవరు చెప్తాను? నా మొగుడికి చేసింది.